మేడం 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 వద్దు మేడం వద్దు వద్దు. నా టార్గెట్ మిస్ అయింది. వేళల్లో నావి అనుకున్న షాప్స్ అని నాకు కాకుండా పోయాయి. మీకు ఇష్టమైన వస్తువుని మీరే పగల కొట్టుకుంటే ఎలా మేడం? ఆగండి మేడం. మేడం ప్లీజ్ మేడం. అర్థమవుతుందా? మీ ఆస్తులు ఏమన్నా వేలం వేశారా మీరు ఇలా బాధపడడానికి? దేవకి గారి స్టోర్స్ వేలం పాట పాడాలి అనుకున్నారు, కుదరలేదు. దానికి ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటి? డ్రైవర్గా కాకుండా సొంత మనిషిలా చూస్తున్నారు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండి, అసలు మీకే కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే బిజినెసెస్ ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఆ వెజిటేబుల్ షాప్స్ మీద ఎంత ఇన్కమ్ వస్తుందని ఆ షాప్స్ కావాలి అనుకుంటున్నారు? మీరు నిజంగా బిజినెస్ చేయాలనుకుంటే టెక్స్టైల్ బిజినెస్ ఉంది, హాస్పిటల్స్, స్కూల్స్, గ్రానైట్స్, మాల్స్, మల్టీప్లెక్స్లు, రియల్ ఎస్టేట్, ఇలా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి మేడం. అవన్నీ వదిలేసి ఆ షాప్స్ మాత్రమే కావాలని ఎందుకు ఇలా పట్టుదల పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని బిజినెస్లున్నా నాకు ఆ దేవకి షాప్సే కావాలి. తనది అనుకున్న సామ్రాజ్యం నాది కావాలి. తనకంటూ ఏమీ లేకుండా చేయాలి. దేవకి గారి మీద అంత పంతం ఏంటి మేడం? పంతం కాదు పగ. పగ? అవును, ఆ దేవకిని రోడ్డు మీదకి తీసుకురావటమే నా పగ. అవకాశం దొరికితే ప్రాణాలు తీయాలన్నంత కక్ష. ప్రాణాలు తీసేంత అన్యాయం ఆవిడ మీకేం చేసింది మేడం? ఆవిడ గురించి నేను విన్నంతలో నలుగురికి సహాయం చేయడమే తప్ప ఎవరికి అన్యాయం చేయరు. అలాంటి మంచి మనిషి మీద మీరెందుకు ఇంత కక్ష పెంచుకున్నారో నాకు అర్థం కావట్లేదు. అందరి దృష్టిలో ఆవిడ దేవత కావచ్చు, నా దృష్టిలో మాత్రం నా శత్రువు. తన అంతం అంతం చూసేదాకా నేను నిద్రపోను. అదే అదే ఎందుకు మేడం? అంత తప్పించేశారు. సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. ఈరోజు తను నా నుంచి తప్పించుకొనుండొచ్చు, ఎవరో వచ్చి తనని కాపాడుండొచ్చు, కానీ ఆ దేవకిని మాత్రం నేను వదిలిపెట్టను. దేవకి కంపెనీలు ఏవి మార్కెట్లో లేకుండా చేసే వరకు నేను నిద్రపోను. మేం వద్దన్న మీరు చేయాలనుకున్నది చేస్తారు కదా మేడం? ఈ పూటకి శాంతించండి. మీ కోపానికి పాపం ఈ వస్తువులన్నీ బలైపోతున్నాయి. అన్ని అతికించి నీటిగా సర్ది పెట్టాం. ఏంటి అతికించాలా? ఇవేమైనా సినిమా వాల్ పోస్టర్లా అతికిస్తే అతుక్కోవడానికి? ఎందుకు ఈ మయూరికి అమ్మ వాళ్ళ మీద అంత కోపం? అమ్మ వల్ల తనకే నష్టం జరిగి ఉంటుంది. అయినా అమ్మ ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు కదా. కారణం లేకుండా ఎవరు ఇంత కక్ష పెంచుకోరు. తెలియక అమ్మ ఏమైనా తప్పు చేసిందా, లేదంటే మయూరి గారు అమ్మను అపార్థం చేసుకుంటున్నారా? అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవాలి.
మంజరి, ఇంట్లో అందరినీ రమ్మను. అలాగే వదిన. సత్య ఎక్కడ? ఏంటత్తయ్యా? ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పును అప్పుడే సరిదిద్దుకోవాలి, లేదంటే ఆ తప్పుకి మరికొన్ని తప్పులు తోడయ్యి సమస్య పెద్దదవుతుంది. ఆ రోజు సామ్రాట్తో పెళ్ళనుకున్నప్పుడు అది జరగలేదు. అప్పుడే సత్యకి మరో సంబంధం చూసి పెళ్లి చేసేయాల్సింది. అలా చేయకపోవడం వల్లే ఇంట్లో లేనిపోని సమస్యలొచ్చాయి. చివరికి చిన్న శ్రీవల్లి ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే సత్యకి పెళ్లి జరగాలి. మంచి సంబంధం చూడండి, వెంటనే సత్యకి పెళ్లి జరిపిద్దాం. అలాగే దేవకి. అదేంటత్తయ్యా, ఇప్పుడు ఎవరితోనూ పెళ్ళంటున్నావు? నేను మనస్ఫూర్తిగా ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది బావని. బావని మర్చిపోయి నేను బ్రతకలేనత్తయ్యా. జీవితం మనం అనుకున్నట్టుగా ఉండదు. జీవితం మనం అడిగింది ఇవ్వదు, అది ఇచ్చిందే మనం తీసుకోవాలి. చిన్న జీవితం మరొకరితో ముడిపడుంది. ఇక నువ్వు బావని కావాలి అనుకోవడంలో అర్థం లేదు. ఇంట్లో పరిస్థితులు ఎప్పట్లానే ఉండాలి అంటే వెంటనే సత్య పెళ్లి జరగాలి. వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయండి. ఇటు సత్య పెళ్లి జరగాలి, ఆ పెళ్లికి చిన్న శ్రీవల్లి రావాలి. అలాగే దేవకి, వెంటనే ఏదైనా మంచి సంబంధం చూస్తాను. ఆలస్యం చేయొద్దండి, ఎంత త్వరగా ఈ పెళ్లి జరిపిస్తే అంత మంచిది. సత్య జీవితం బాగుపడుతుంది. ఈ పెళ్లి కోసమైనా ఇంటికి దూరమైన చిన్న శ్రీవల్లి తిరిగి వస్తారు. అలాగే దేవకి. ఆ ఏర్పాట్లు చూడండి. చూసావమ్మా, నా పెళ్లి చేసేసి చేతులు దులిపేసుకోవాలని చూస్తుంది. వాళ్ళు బాగుండాలని మనం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ సంతోషం అమ్మా. మన సంతోషంతో వాళ్ళకు పనే ఉంది? అందుకే తొందరగా మన దారి మనం చూసుకుందామని చెప్తుంటే మీ నాన్న ఇంకా ఏమి చేయకుండా చూస్తూ ఊరుకున్నాడు. మనం అనుకున్నట్టుగా ఈ ఆస్తి మనది చేసుకుని వెళ్ళాలి. అలాగే, ఈ క్షణం నుండి అదే పనిలో ఉంటాను. శ్రీవల్లి, శ్రీవల్లి,
ఏమండి వదలండి, అయ్యో ఏమండి చూస్తే మంచిగా ఉండదు, అయ్యో వదలండి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను శ్రీవల్లి. ఏమండి ముందు వదలండి, వదలండి. ఏందండి ఇది వేల పాల లేకుండా ఎవరైనా చూస్తే? వేలం పాట ఆగిపోయినందుకో? అవును శ్రీవల్లి, ఈ వేలం పాటలో ఓడిపోతే ఇన్నాళ్లుగా కష్టపడి సంపాదించుకున్న తన సామ్రాజ్యం ఒక్కసారిగా నేల కొరిగిపోతుందేమోనన్న ఆందోళన అమ్మ మొహంలో కనిపించింది. కానీ చివరికి అంతా తనకి అనుకూలంగా జరగడంతో అమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదనుకో. నిజంగా ఈ క్రెడిట్ నీకే ఇవ్వాలి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది శ్రీవల్లి. దేవత లాంటి మనసున్న అత్తయ్య గారికి దైవబలం కూడా ఎప్పుడు తోడుగా ఉంటుందండి. అయినా కేవలం ఆలోచన మాత్రమే నాది, ఆచరణ మీదే కదా శ్రీవారు. శ్రీరాముల్లాంటి గొప్ప కొడుకుని కన్న ఆ తల్లి ఎట్లోడిపోతుందండి? మీరెట్లో ఓడిపోనిస్తారు చెప్పండి. అవును శ్రీవల్లి, అమ్మ కోసం నా ప్రాణాలైనా సరే లేక చేయను, అంత ఇష్టం నాకు అమ్మంటే. కానీ తనకే నా మనసులో ఉన్న ప్రేమ అర్థం కావడం లేదు. బాధపడకుండ్రి, మీ మనసు లెక్కనే అత్తయ్య గారి మనసు కూడా చాలా మంచిది. మంచి ఏదో చెడేతో గ్రహించి మిమ్మల్ని దగ్గరికి తీసుకునే రోజు త్వరలోనే వస్తుందండి. పొద్దు నుంచి టెన్షన్తో నేనేమీ తినలేదు, బాగా ఆకలేస్తుంది. తినడానికి ఏమంటే పెట్టు. ఒక 5 నిమిషాలు మీరు ఎట్లా ఉండరు, జల్దీ వంట చేసేస్తాను. శ్రీవల్లి, నువ్వు ఒక్క దాని మీద కష్టపడటం ఎందుకు? నేను కూడా సహాయం చేస్తాను పద. చేస్తున్నాను బాధతో అయి ఉంటుంది మేడం, అవమానంతో అయి ఉంటుంది మేడం. నన్ను కొట్టడం కంటే మీరు చెప్పడమే ఈజీ మేడం. ఎన్ని సంవత్సరాలుగా నా దగ్గర వర్క్ చేస్తున్నావు? 7-8 సంవత్సరాలు అయి ఉంటుంది మేడం. మరి ఎన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను, ఎప్పుడు బాధగా ఉంటాననేది కూడా తెలియదా నీకు? తెలుసుకునే అవకాశం మీరెప్పుడు ఇచ్చారు మేడం? అందరూ బాధగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు, అందరూ ఆనందంగా ఉంటే మీరు బాధగా ఉంటారు, నేను ఒకటంటే మీరు ఇంకోటి అంటారు. కాబట్టి మీ దగ్గర నా బతుకంతా కన్ఫ్యూజనే గాని క్లారిటీ యాడుంది మేడం. సరేలే అమ్మయ్యా, ఈరోజు ఏంటో గుర్తుందా? ఏముంది మేడం, గాంధీ జయంతి కాదు, రిపబ్లిక్ డేనా? అది కాదే, పోనీ పండగలు ఏమైనా ఉన్నాయా? అది కూడా కాదు. మరింకేంటి మేడం? సరిగ్గా గుర్తు చేసుకో. ఏముందబ్బా? మర్చిపోయాను మేడం, రేపు మీ బర్త్డే కదా. పర్లేదు, బానే గుర్తుంది. నా బర్త్డే కాబట్టి ఈరోజు సామ్రాట్కి ప్రపోజ్ చేయబోతున్నాను. సూపర్ మేడం, ఇంతకు మించిన అవకాశం రాదు, మీరు ప్రపోజ్ చేసేయండి మేడం. ఓకే అంటాడంటావా? మీకేంటి మేడం? నాకేంటి చెప్పు. అందం, ఆస్తి, కాస్త చెప్పు చెప్పు చెప్పు. అదే అభిమానం కూడా ఉంది కదా మేడం, మిమ్మల్ని ఎవరు కాదంటారు చెప్పండి. నన్ను పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలరా. అవును మేడం, ఎంతో అదృష్టం ఉంటే తప్ప మీలాంటి భార్య దొరకదు. ఈరోజు నైట్కి పార్టీ అరేంజ్ చేస్తున్నాను, ఆ పార్టీలోనే
నా హీరోకి ప్రపోజ్ చేసేస్తాను. మీరు ప్రపోజ్ చేయాలే కానీ తను కాదంటాడా ఏంటి మేడం? నాకు తెలిసి ఆ హీరో మీకు ఓకే అయిపోయినట్టే. అలా చెప్పురా. నా మనసుకి నచ్చేటట్టు, నేను ఆనందపడేటట్టు ఇలాంటి మాటలు చెప్పు. వినటానికి ఎంత బాగుంటుందో. మేడం, ఈ ఆనందంలో పడిపోయి మీరు అసలు విషయం మర్చిపోతున్నారు. ఎలా మర్చిపోతానరా? అది మర్చిపోవడం అంటూ జరగదు. దాని దారి దాందే, దీని దారి దీందే. కాకపోతే ముందు నా ఆనందం చూసుకోవాలి కదా. అందుకే ఫస్ట్ నా హీరోకి ప్రపోజ్ చేయటం, ఆ తర్వాత నేను అనుకున్నది చేయటం. రెండూ జరుగుతాయి, దేన్ని వదిలిపెట్టను. భగవంతుడా, చివరి నిమిషంలో ఆవిడని పంపించి నా పరువు కాపాడావు. కానీ నా బిడ్డని నా దగ్గరికి చేర్చమంటే ఆ కోరికని మాత్రం తీర్చడం లేదు. సీతని రాముడితో వనవాసం పంపించాక ఆ దశరథుడు ఎంత బాధపడుంటాడో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. కళ్ళ ముందే బిడ్డ వెళ్ళిపోతుంటే ఆపకుండా ఉన్నందుకు నువ్వు నాకు వేస్తున్న శిక్ష కదా ఇది. నా తప్పకి ఇంకేదైనా శిక్ష విధించు, భరిస్తాను. కానీ నా బిడ్డని మాత్రం నా దగ్గరికి చేర్చు. ఈ జన్మకింతకు మించి ఇంకేమీ కోరుకోను. వాళ్ళు ఎంతో దూరం పోలేదు, నాకు దగ్గరలోనే ఉంటారని నాకు తెలుసు. నా ప్రాణానికి ప్రమాదం అంటే తనే వచ్చి నా ప్రాణాలు కాపాడాడు. కానీ కళ్ళకి మాత్రం కనిపించడం లేదే. వాళ్ళు ఎక్కడున్నారు, ఎప్పటికి వాళ్ళ గురించి తెలుసుకుంటారు? అసలు నేను ప్రాణాలతో ఉండగా వాళ్ళు వస్తారో రారోనని భయంగా ఉంది స్వామి. ఎలాగైనా సరే నువ్వే వాళ్ళని నా దగ్గరికి చేర్చు స్వామి, చేర్చు. ఈ వేలం పాట జరగటానికి వీల్లేదు. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడింది మేడం. అయ్యో, అంత సాయం చేసిన ఆవిడ్ని ఇంటికి భోజనానికి పిలుద్దామనుకుని మర్చిపోయానే. ఏంటి శ్రీవల్లి? మేడం గారు ఫోన్ చేస్తున్నారు. ఏ మేడం? మీ అమ్మగారు. మా అమ్మ ఫోన్ చేస్తుందా? మరి మాట్లాడు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను మేడం. ఆ రోజు సమయానికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీతో ప్రశాంతంగా మాట్లాడాలి అంటేనే కుదరలేదు. మీరేమీ అనుకోకపోతే ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తారా? భోజనానికా? ప్లీజ్ అండి, ఎన్ని పనులున్నా సరే నా కోసం ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాల్సిందే. మీరు నన్ను భోజనానికి పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తప్పకుండా వస్తాను. అయితే త్వరగా వచ్చేయండి, మీతో కాసేపు గడిపినట్టుంటుంది. అలాగే మేడం. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉంటాను. ఏమండి, మేడం నన్ను భోజనానికి వెళ్ళారు, మన ఇంటికి నన్ను రమ్మన్నారు. అమ్మంతటా అమ్మే రమ్మంది. ఎలా అయినా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి
మా అమ్మని చూసే అవకాశం వచ్చింది. వెళ్ళిరా శ్రీవల్లి. మేడం రమ్మన్నాక నేను పోకుండా ఉంటానా? బరాబర్ పోతా. నాకైతే మేడం నాతోటి కంత ప్రేమగా మాట్లాడుతుంటే మస్తు ఖుషి అనిపించింది. ఎవరో అనుకోని అమ్మ నిన్న ఇంటికి రమ్మంటేనే ఇంత ఆనందపడిపోతున్నావు. కోడలుగా నిన్న ఇంటికి రమ్మంటే ఇంకెంత ఆనందపడతావో. కోడలుగా రమ్మంటే ఇంకేమన్నా ఉందా? టీమా డాన్సెస్ డే. సరే సర్లే, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, నువ్వు త్వరగా వెళ్ళు. నాకు కూడా ఎప్పుడెప్పుడు పోతానా, ఎప్పుడు మళ్ళీ మేడంని చూస్తానా అనిపిస్తుంది. పోయి మళ్ళీ గెటప్ అయ్యాలి. సరే జాగ్రత్తగా వెళ్ళిరా. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. అయ్యో ఎందుకండి, నా దగ్గర ఉన్నాయి కదా. పర్వాలేదు ఉంచు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, తీసుకో. నాకంటే మీకే ఎక్కువ తొందరగా ఉందే. మా అమ్మని నా కళ్ళతో చూడలేకపోయినా నీ కళ్ళతో చూస్తాను. వెళ్ళిరాపో.